కనుక దానికంటే ప్రాముఖ్యంగా మరి సంగీతాన్ని ఎంజాయ్ చేయటం మాత్రమే కాకుండా పాటలో ఉన్న దేవుని మాట మీద మీరు లక్ష్యం పెట్టండి. దేవుడు అద్భుతంగా ఈ రాత్రి కూడా మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. మీరు భయం కలిగిన భయపడుతున్న పరిస్థితుల్లో ఉంటే, నిరాశలో ఉంటే, మీకు కూడా సమస్యల వల్ల కృంగిపోయిన పరిస్థితులు ఉండి రాత్రి పాటల్లో ఉన్న దేవుని మాటల ద్వారా దేవుడు ధైర్యపరుస్తాడు. కనుక పక్కోడతో మాట్లాడడం లాంటి పనులు చేయకండి. అది ఇలాంటి ఇక్కడ సమయం కాదు. అది వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని